టీడీపీ ఎంపీగా లగడపాటి పోటీ, నియోజకవర్గం ఫిక్స్. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ వైనాట్ 175 నినాదంతో అభ్యర్థుల ఖరారుపైన కసరత్తు ప్రారంభించారు. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తుతో అధికారంపైన రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరడంతో పాటుగా వచ్చే లోక్సభ ఎన్నికలలో టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. లగడపాటి రాజగోపాల్ 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్సభలో పోరాడిన ఆయన రాష్ట్రం విడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో అన్నమాట ప్రకారం తన పొలిటికల్ కెరీర్కు గుడ్ బై చెప్పారు. 2014-2019 చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనను పలుమార్లు కలిశారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పినా ఆ సర్వే బోల్తా కొట్టింది. ఫలితంగా సర్వేలకు లగడపాటి దూరంగా ఉంటున్నారు. లగడపాటి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశమయ్యారు. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికలలో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఏ పార్టీలో ఆయన చేరినా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ లగడపాటి తొలుత తిరిగి రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ టీడీపీ ముఖ్యులు లగడపాటితో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. సంప్రదింపుల తరువాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు 3 లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో లగడపాటి తన రీఎంట్రీ ప్రకటనకు ముందే దీనిపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ నుంచి 2 సార్లు గెలిచి ఉండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే కలిసి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తిరిగి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచి నానికి వ్యతిరేకత ఉంది. దీంతో గుంటూరు లేదా ఏలూరు నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుతం లగడపాటి తరఫు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ సమయంలో లగడపాటిని గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. దీంతో లగడపాటి టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపైన లగడపాటి అధికారికంగా తన నిర్ణయం ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.